హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము. ఇలా మిగిలిపోయిన సోపు ముక్కల్ని పడేస్తుంటారు మామూలుగా, సో అలా పడేయకుండా మనం ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇలా మిగిలిపోయిన సోపు ముక్కల్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని వాటిని స్టవ్ మీద పెట్టేసి అందులోకి నీళ్లు పోయాలండి. ఆ నీళ్ళల్లో ఈ సోపు ముక్కలు వేసిన బౌల్ని అయితే ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత ఈ వాటర్ని అయితే బాగా బాయిల్ చేయాలండి. డైరెక్ట్ అయితే వేడి చేయకూడదు సోపుని, లేకపోతే మాడిపోతుంది. సో ఇట్లా వాటర్లో వేసే మనం బాయిల్ చేయాలి. సో ఇట్లా వేడి చేసిన తర్వాత ఇలా సోపు మొత్తం మెల్ట్ అయిపోతుందండి. సోపు మొత్తం ఇట్లా లిక్విడ్ రూపంలో రాగానే మనం సోపుకి పైన వచ్చింటే కదండి ఇలాంటి కవర్ని పడేస్తుంటారు. సో వాటిని పడేయకుండా అలాగే ఉంచుకోవాలి. సో వాళ్ళ లోపల ఇలాంటిది ఉంటుందండి, ఇది బాగా యూజ్ అవుతుంది. సో వీటిని అన్నిటినీ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు లిక్విడ్గా తయారైన సోపుని అయితే వీటికి అయితే అప్లై చేయాలండి. ఇట్లా అప్లై చేసి ఈ పేపర్ని అయితే 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. అప్పుడు సోప్ అనేది బాగా డ్రై అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా డ్రై అయిపోయిందో. సో ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత ఈ పేపర్ని ఎలా వాడుకోవచ్చు అంటే, వీటిని ఇట్లా మిడిల్కి మనకి ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్లో వీటిని కట్ చేసుకొని ఈ పేపర్ని మనం ఒక పర్సులో కానీ దేంట్లో అయినా ఉంచేసుకోవచ్చు అండి. ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు మనకి హ్యాండ్ వాష్కి బదులు ఇలాంటి పేపర్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఈ ఒక పేపర్ తీసుకొని మనం చేతిలో కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా రబ్ చేస్తే చేతులు అన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. హ్యాండ్ వాష్కి బదులు ఇలాంటి పేపర్ని ప్రిపేర్ చేసుకొని మనం ఇట్లా హ్యాండ్ వాష్కి లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకోవడం మంచిదే కదండి. సో ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఆ ఐడియా ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, సామాన్లు కట్టడానికి ఇలాంటి విమ్ లిక్విడ్ వాడుతుంటాం కదండి. సో నాకు ఈ లిక్విడ్ అయితే అయిపోయికి వచ్చింది, కొంచెమే ఉంది. సో ఇదే బాటిల్లోకి ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను. సో ఈ బాటిల్లోకి అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. దీంతోపాటు మనం నిమ్మరసం వేసుకోవాలండి. అరచక్క నిమ్మరసం కూడా వీటిలోకి వేసుకోవాలి. అలాగే కొన్ని నీళ్ళు కూడా పోసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాటిల్కి మూత పెట్టేసి బాగా షేక్ చేస్తే లోపల ఉన్నవి బాగా మిక్స్ అవుతాయి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్కి అప్లై చేసుకొని ఈ లిక్విడ్ని మనకి ఇంట్లో కిచెన్లో కానీ హాల్లో కానీ ఇలా దుమ్ము పట్టిపోయిన కడ్డీలు ఉంటాయి కదండి, సో వాటిని క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. అంటే జిడ్డు పట్టిపోయి ఉంటాయి అలాంటి దాంట్లోకి ఇది బాగా యూజ్ అవుతుంది. బాగా కష్టపడుతుంటారు ఇలాంటి కడ్డీలని క్లీన్ చేయడానికి. అలాగే స్టవ్, జిడ్డు పట్టిన స్టవ్ను కూడా ఈ లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బండ కూడా జిడ్డు జిడ్డుగా తయారై ఉంటుంది కదండి, సో ఆ జిడ్డు మార్కులు పోవడానికి కూడా ఈ లిక్విడ్ బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. కాస్తే కాస్త అప్లై చేసి ఇట్లా స్క్రబ్బర్తో లైట్గా అంటే జిడ్డు మొత్తం పోతుందండి. అలాగే కిచెన్లో టైల్స్ ఉంటాయి కదండి, స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా జిడ్డు మార్కులు ఉంటాయి. సో వాటిని క్లీన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్, ఈ వర్షాకాలంలో చిన్న చిన్న చీటికలు ఎక్కువగా వస్తుంటాయి కదండి, సో అలాంటి పురుగులు రాకుండా ఉండడానికి అలాగే బొద్దింకలు కూడా రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా సింపుల్ టిప్ అండి. సో ఇట్లాంటి కర్పూరం రెడ్ బిల్లలు అయితే తీసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ పొడిని ఇలా జల్లేస్తే ఆ చిన్న చిన్న పురుగులు అన్నిటివి అస్సలు రావండి. అలాగే బొద్దింకలు కూడా ఈ స్మెల్కి అస్సలు రావు. బొద్దింకలకి ఈ స్మెల్ అనేది అసలు పడదండి. అలాగే కబోర్డ్లోను ఇలా ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటాయో అలాంటి ప్లేస్లో జల్లేస్తే బొద్దింకలు అనేటివి అస్సలు రావు. ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఆనియన్స్ని 1-2 అయితే కోయగలుగుతాం కదండి, ఎక్కువ కోయాలంటే కళ్ళన్నీ బాగా మంటేస్తాయి. సో అలా రాకూడదు అంటే ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా సింపుల్ టిప్ అండి. ఇట్లా ఆనియన్స్ని ఇలా పైన తుప్పు తీసిన తర్వాత రెండుగా కట్ చేయాలండి. ఇలా కట్ చేసిన ఆనియన్స్ని తీసుకొని మనం ఒక బౌల్లోకి నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ ఆనియన్స్ అన్నీ వేసి ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు కూడా అవసరం లేదండి, ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. సో ఇట్లా నీళ్ళల్లో వేసి ఉంచితే 5 నిమిషాల తర్వాత తీసి కట్ చేసుకుంటే కళ్ళు అనేటివి అసలు మండవండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని ఆనియన్స్ అయినా మనం ఈజీగానే కట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోలో ఏ టిప్ నచ్చినా నా వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.